పంచానముకోద్భూతాన్ పంచాక్షరమనూపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురోన్ అద్వితీయ గుణోపేతం ద్వితీయ మల్లికార్జునం స్మరామి సద్గురుం నిత్యం సంగణ బసవేశ్వరం అనురాగానందయుక్తాయ శిష్యవాత్సల్యమూర్తయే చంద్రశేఖర శివాచార్యం సద్గురుం ప్రణమామ్యహం. హర ఓం. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టుభాగుంసస్తనుభిః యజేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతో. ఓం గురుభ్యో నమః. మహేశ్వరపురే రమ్యే మహిమాన్వితమండలే ఉదక్ ప్రాసదో ఈశాన్య భగీరథీ సంసితాం పద్మాలంకార సంయుక్తాం షోడశాంగ శివలింగ నిర్మితం శివరాత్రి దినే దర్శనం పాపనాశనం మహేశ్వరం గ్రామంలో వెలిసినటువంటి ఈ యొక్క శివగంగ రాజరాజేశ్వరి రాజరాజేశ్వర స్వామివారి యొక్క దేవాలయము మహా ఉన్నత ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం ఇది. ఎందుచేత అంటే భారతదేశంలోనే ఇటువంటి శివాలయం ఎక్కడా లేదు. ఎందుచేత అంటే కోనేటి మధ్యలో శివాలయం ఉండి ఒక ఎకరం కోనేరు కొలను ఉండి కోనేటి మధ్యలో బ్రహ్మస్థానంలో శివాలయం ఉండి ఆ శివాలయ గర్భాలయానికి 4 బ్రహ్మద్వారాలు ఉండి ఇంద్రస్థానంలో శివలింగము అగ్నిస్థానంలో శివలింగము యముని స్థానంలో శివలింగము నైరుతి స్థానంలో శివలింగం వరుణవాయుకు వేరే ఈశాన్య స్థానాల్లో కూడా శివలింగం షోడశ స్థానాల్లో కూడా శివలింగం ఉండడం చాలా విశేషం ఇది. అరుణాచలంలో 8 శివలింగాలు ఉంటాయి అక్కడ గిరి ప్రదక్షిణం చేస్తారు. ఇక్కడ 16 ఉండడం చాలా విశేషం ఎందుకంటే సృష్టి స్థితిలయ కారకుడు సాక్షాత్ పరమశివుడే కాబట్టి ఆ యొక్క శివుడికి షోడశోపచార పూజ చేయడము షోడశ సోమవార వ్రతం అనేది ఒకటి పురాతనమైన వ్రతం ఒకటి ఉంది. షోడశ సోమవార వ్రతం అంటే స్వామివారికి 16 సోమవారాలు విశేషంగా ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క విధంగా ద్రవ్యాలతోటి అభిషేకం చేయాలనేది ఒక ప్రతీతి. అందుచేతనే మహాన్యాసం పూర్వకంగా ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. మహాన్యాసంలో చెప్పిన విధంగా ఈ దేవాలయము నిర్మించడం జరిగినది. అంతేకాకుండా ఈ సృష్టిలో ముక్కోటి దేవతలల్లా సంతానం ఎవరికైనా ఉందా అంటే సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడికి మాత్రమే సంతానం ఉంది. కనుక ఆది దంపతులు వాళ్ళు కనుక ఎవరైనా కానీ శివలింగార్చన చేస్తే అన్ని విధాల సకల సమస్త దోషాలు తొలగిపోయి సుఖ శాంతులతో వర్ధిల్లుతారు. ఎందుచేతనంటే ఈ ముక్కోటి దేవతలల్లో సంతానం ఉన్న దేవుడు శివుడే. ఆ శివుడికి గణపతి సుబ్రహ్మణ్య స్వామి వారు స్వామి అని సంతానం ఉన్నది కానీ ఏ యొక్క దేవుడికి సంతానం లేదు చరిత్ర చూసుకుంటే. కాబట్టి ఈ యొక్క క్షేత్రానికి వచ్చినటువంటి భక్తుడు సాక్షాత్ రుద్రుడై ఆ యొక్క శివార్చన తమ యొక్క అష్టముల చేత శివార్చన గర్భాలయంలో శివార్చన చేసుకునే వీలుంటుంది. కాబట్టి భక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చి రుద్రాభిషేకం చేయొచ్చు. స్వస్తి. ఈ యొక్క చరిత్ర కాకతీయ గణపతులు కట్టినటువంటి దేవాలయం ఇది. అక్కన్న మాదన్న కాలంలో వాళ్ళు పూజలు ఉత్సవాలు అనేది నిర్వహించారు. మన హిందూ దేవాలయం ఎప్పుడైతే ధ్వంసం కాబడినదో అదే సమయంలో ఈ దేవాలయం కూడా ధ్వంసమైంది. దాని తర్వాత గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరి సహకారంతో దినదిన అభివృద్ధి చెందడం జరుగుతుంది. అంటే క్షేత్రము దేవాలయాన్ని క్షేత్రం అంటారు గంగను తీర్థం అంటారు. క్షేత్రం తీర్థం కలిసిన్న దేవాలయాలు చాలా ప్రసిద్ధి చెందినవి. అంటే ఎంతో ఉన్నతమైన కాంతితో పవర్తో ఉన్నటువంటి దేవాలయాలు అంటే ఆ యొక్క శివుడు అమ్మవారి అనుగ్రహము పవరు వాళ్ళను ఆ యొక్క ముక్కంటి ఈశ్వరుడు సృష్టి స్థితిలే కారకుణ్ణి శాంతపరచడానికే ఈ యొక్క దేవాలయము. ఎందుచేతంటే ప్రపంచంలో ఇంత శాంతి ఉందంటే నిరంతరం శివలింగము పైన జలముతోటి అభిషేకము ప్రతి ఒక్క గ్రామంలో ఈ యొక్క భారతదేశం మొత్తం ఎక్కడ ఏ శివలింగం ఉన్నా జలముతో అభిషేకము చేయడం జరుగుతుంది. అందుచేతనే శివలింగం పైన ధారపాత్ర అనేది ఒకటి ఉంటుంది. అంటే జలము నిరంతరం శివుడి పైన పడితే ఆ యొక్క సృష్టి స్థితిలే కారకుడు భోలాశంకరుడు చల్లగా ఉండడం వలనే ఆ యొక్క ఈ సృష్టి మొత్తం ఇంత చల్లగా ఉంటుంది.